నేటు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా నేటి రోజు ఈరోజు మనం అందరం ఆనందంగా ఉండి తెలంగాణ సంపదను కాపాడుకుంటున్నామంటే దాని పుణ్యము మరి అమరవీరుల త్యాగమే. ఇది అమరవీరులు వారి ప్రాణాల సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలు తీసుకొని బలిదానం ఇచ్చి తెలంగాణను ఇలా కాపాడుకున్నాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో తన సుదీర్ఘ ఏదైతే మాట్లాడిందో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ సీటు లేకుండా కానీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఏకధాటిగా మా భారతీయ జనతా పార్టీ 190 ఎంపీ సీట్లను ఈరోజు తెలంగాణకు కట్టుబడి ఉన్నాము. మేము మద్దతు ఇస్తున్నాము, మీరు తెలంగాణ అయ్యండి అని చెప్పని కాంగ్రెస్ నిలదీసింది. కాబట్టి కాంగ్రెస్ వణుకుతూ తెలంగాణ ప్రకటన చేసిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మా స్వరాజ్ గారికి మరియు తెలంగాణ అమరవీరులకు సానుకూలంగా అందరము ప్రాధాన్యపడుతూ అందరము స్మరిస్తూ వారి త్యాగాలకు జోహార్లు అని చెప్పి తెలియజేస్తున్నాము. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజు గత 10-11 సంవత్సరాల క్రితం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఉద్యమం వెళ్ళినప్పుడు చాలామంది సకల జనులు, అధికారులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఉద్యమం చేస్తున్నప్పుడు చాలామంది అమరులు కావడం జరిగింది. ఆ రోజు మా వేణుగారు చెప్పినట్టు మా పెద్దలు గౌరవనీయులు క్రిస్టియస్లు సుష్మా స్వరాజ్ గారు, మీ బంగారు భవిష్యత్తును వృధా చేసుకోకండి, మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, మీ ప్రాణాలను త్యాగం చేసుకోకండి, మేము పూర్తిగా మద్దతు తెలుపుతామని ఆ రోజు పార్లమెంట్లో పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు మేధావులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అమరులైనటువంటి బంగారు తెలంగాణ కలలు కన్నా తెలంగాణ కావాలంటే అది ఒకటి భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సకల జనులకు ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలన, భారతీయ జనతా పార్టీ ద్వారానే పాలన సాధ్యం. కాబట్టి నిన్న మొన్నటువంటి ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఈరోజు కొత్తగా చైర్మన్గా నియమకం కావడం జరిగింది. ఆర్మూరు పట్టణానికి వారు కూడా ఇక్కడ బంగారు భవిష్యత్తు అయ్యే విధంగా వారు అన్ని విధాల ఈ ఆర్మూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా కృషి చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ అమరవీరులను సుష్మా స్వరాజ్ గారిని స్మరిస్తూ వారికి నిండు జోహార్లు తెలియజేస్తున్నాను. జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ తరఫున 10 సంవత్సరాల తెలంగాణ సాధించినటువంటి ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఏదైతే రజాకాలను పానదోలి ఆరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను మనకి ఎలాగైతే అందించారో అదేవిధంగా పార్లమెంట్లో తన వాగ్ధాటితో తెలంగాణ అవసరం అని మనమందరం గౌరవంగా చెప్పుకుంటున్నటువంటి చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వారి కారణంగా ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. ఆ రోజు గతంలో ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా చూశారో మన ప్రజలను ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణ వ్యక్తులను కూడా అదేవిధంగా చూడడం జరిగింది. వాళ్ళ నుండి మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఏ వర్గాలైతే తెలంగాణ కావాలని కోరుకున్నా అన్ని వర్గాలను అణగగొట్టేటటువంటి కుల వ్యవస్థను తీసుకువచ్చి తెలంగాణను అప్పుల పాలు చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ కూడా అదేవిధంగా ఏ విధంగా అయితే కేసీఆర్ ఏ విధంగా అయితే పాలన కొనసాగించారో అదే పరిపాలనను ఈ యొక్క ముఖ్యమంత్రి అదే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ యొక్క ధోరణి అవలంబించినట్లయితే ఏ విధంగా అయితే కేసీఆర్కు బీఆర్ఎస్కు గతి పట్టిందో అదేవిధంగా కాంగ్రెస్ పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకే విషయం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క తెలంగాణ దేనికోసమైతే నిధులు, నియామకాలు, నీళ్లకు సాధించామో దాన్ని పూర్తి చేసినప్పుడే ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్లయితే అది లేదంటే రాబోయే కాలంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ గతి పట్టిందో కాంగ్రెస్ అదే గతి పడుతుందని చెప్పి తెలియజేస్తాం. ఎంతోమంది అమరవీరులు ప్రాణాల త్యాగాలు చేస్తే ఏర్పడినటువంటి తెలంగాణలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, తెలంగాణ చిన్నమ్మైనటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు లోక్సభలో బిల్లు ఆమోదింపడానికి ఆమె ఎంతోగానో ప్రయత్నించి
తెలంగాణ సాధించే వరకు ఏ ఒక్క బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని వారు ఈ విద్యార్థులను మరియు అమరులను కోరడం జరిగింది. ఇప్పుడైనా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి తెలంగాణను ఏ విధంగా కూడా అభివృద్ధికి నోచుకొని ఇవ్వకుండా చేసింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కూడా అదే ధోరణిని పాటిస్తుంది. ఇప్పుడైనా తెలంగాణ మరో భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్తు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.